కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రోడ్ షోలు నిర్వహిస్తూ యాత్ర కొనసాగుతుంది. 2వ తేదీ చివరగా అన్ని అసెంబ్లీలు పర్యటించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. యాత్రలకు సంబంధించి పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర ఉంటుంది. ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా, పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా యాత్రలో విస్తృతంగా అన్ని యాత్రల్లో పాల్గొంటుంటారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్లీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో మంచి విజయం సాధించాలి. అందుకోసమే ఈరోజు హైదరాబాద్ నగరంలోని అత్యంత పవిత్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసమే, ఇక్కడ రథాలకు సంబంధించినటువంటి పూజ చేయడం కోసమే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా త్రిబుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత, ముస్లిం మాతృమూర్తులు, ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుణ్ణి చూసుకుంటున్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17కు 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది, మెజార్టీ సీట్లు సాధిస్తాం, సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం. మా జెండా కమలం పువ్వు జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి కమలం పువ్వు జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి, యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా, యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మొత్తం యాత్రంతా కూడా మరి రోడ్ షోలతో నిర్వహిస్తాము. పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్ షోల మీదనే దృష్టిని కేంద్రీకరిస్తాము. ఎక్కడ కూడా పెద్ద బహిరంగ సభలు పెట్టము. మొత్తం యాత్రంతా కూడా ప్రజల మధ్యలో తిరుగుతాము. తిరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కలుస్తూ ముందుకు కదులుతుంటాం. మిగతా విషయాలన్నీ కూడా 4 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ మిగతా అన్ని వివరాలు మీకు అందిస్తాం. 2వ తేదీ చెప్పండి. నేను 2 చెప్పిన 4 గంటలు నేను 2 చెప్పాను ముగింపు కార్యక్రమం చెప్తాను. 4 గంటలకు అన్ని విషయాలు చెప్తాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతృత్వమే కలిసే తెలంగాణమే బీజేపీ విజయ సంకల్ప యాత్రకే నంపర్ పాంచ్ యాత్ర శురు కర్నే వాలే హే.